నమస్తే, వెల్కమ్ టు ముద్ర టీవీ స్పెషల్ స్టోరీ. నేను మీ కిరణ్ మై. అత్యాధునిక సాంకేతికతలతో కొత్త కార్లు మరియు ద్విచక్ర వాహనాలపై డబ్బు ఖర్చు చేయడంపై ప్రతి ఒక్కరూ దృష్టి సారిస్తున్న ఈ రోజుల్లో జనాలు సైక్లింగ్ ఎంత అద్భుతంగా ఉంటుందో మర్చిపోయారు. పూర్వం రోజుల్లో సైకిల్ తొక్కడం, సవారీ చేయడం వంటివి చేసేవారు. వారు సైకిళ్లపై తమ కార్యాలయాలకు, పాఠశాలలకు వెళ్లేవారు. కానీ ఇప్పుడు సైకిల్ తొక్కడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ప్రజలకు తెలియక సైకిల్ తొక్కడం తక్కువ అని భావిస్తున్నారు. అయితే అలాంటి వారికి ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా అత్యంత పొడవైన సైక్లింగ్ ట్రాక్ భాగ్యనగర్ ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. ఆ విశేషాలు తెలియాలి అంటే వాచ్ ద స్టోరీ ముద్ర టీవీ. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ నగరానికి తాజాగా మరో సొగసు వచ్చి చేరింది. ఇందులో భాగంగా భారతదేశంలోని తొలి సోలార్ సైక్లింగ్ ట్రాక్ ప్రారంభమైంది. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ను ఆనుకొని 23 కిలోమీటర్ల మేర నిర్మించిన సైకిల్ ట్రాక్ ఇప్పుడు స్పెషల్ అట్రాక్షన్గా కనిపిస్తుంది. అవును, హైదరాబాద్ నగరవాసులకు సరికొత్త సైకిల్ ట్రాక్ అందుబాటులోకి వచ్చింది. ఇందులో భాగంగా ప్రపంచ స్థాయి ప్రమాణాలు కలిగిన ఎకో ఫ్రెండ్లీ సోలార్ సైకిల్ ట్రాక్ను హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ అందుబాటులోకి తీసుకొచ్చింది. మంత్రి కేటీఆర్ ఈ ట్రాక్ను ప్రారంభించారు. అనంతరం హైదరాబాద్ సైక్లిస్ట్ గ్రూప్ హెచ్సిజి ప్రతినిధులతో కలిసి మంత్రి కాసేపు సైకిల్ తొక్కారు. ఈ సందర్భంగా స్పందించిన మంత్రి కేటీఆర్ ఈ తరహా ట్రాక్ దేశంలోనే మొదటిది అని, దక్షిణ కొరియాలో ఉన్న ట్రాక్పై అధికారులతో అధ్యయనం చేయించి ఇక్కడ ఏర్పాటు చేశామని తెలిపారు. ఇదే సమయంలో దీంతో పాటు త్వరలోనే నానక్రామ్గూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కోకాపేట నియోపోలిస్, బుద్వేల్లోనూ ఇటువంటి సైకిల్ ట్రాక్లను నిర్మిస్తామని తెలిపారు. యూరోప్ లాంటి దేశానికి వెళ్ళినప్పుడు ముఖ్యంగా డెన్మార్క్ కానీ, ఫ్రాన్స్ కానీ, అదేవిధంగా హాలెండ్ కానీ, యుల్ సీ లాడ్ ఆఫ్ పీపుల్ యునో బైకింగ్, లాడ్ ఆఫ్ పీపుల్ యాక్చువల్లీ మూవింగ్ అబౌట్ వాకింగ్, బైకింగ్, బేసికలీ బీయింగ్ ఫిజికలీ యాక్టివ్. నో, వన్ ఆఫ్ ద థాట్స్ వెన్ ఎవర్ ఐ సా దిస్ వాజ్ వై కాంట్ వీ లెట్ మోర్ అండ్ మోర్ పీపుల్ డూ దిస్ ఇన్ ఆర్ ఓన్ బ్యాక్ యార్డ్. ఇండియాలో ఏంటంటే, తెలుగు వస్తుందా అందరికీ? వస్తుంది. ఇండియాలో ఏంటంటే మనకి చిన్నప్పటి నుంచి మన సొసైటీలో కండిషనింగ్, థింకింగ్ ఏంటంటే, కొద్దిగా డబ్బులు సంపాదిస్తే ముందు అర్జెంటుగా సైకిల్ ఉందనుకోండి, సైకిల్ పక్కకు పెట్టి స్కూటర్ కొనుక్కోవాలి. స్కూటర్ కొనుక్కున్న తర్వాత ఇంకో కొద్దిగా డబ్బులు వస్తే కారు కొనుక్కోవాలి. కారు కొనుక్కున్న తర్వాత మంచి కారు కొనాలి. మంచి కారు కొన్న తర్వాత ఇంకా మంచి కారు కొనాలి. బ్రాండ్ పెరుగుతూ ఉంటుంది, డబ్బులు పెరుగుతూ ఉంటాయి. తర్వాత ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇప్పుడు కార్లు అయిపోయినాయి. త్వరలోనే గడ్డిపేట చెరువు చుట్టూ 46 కిలోమీటర్ల మేర సైకిల్ ట్రాక్ ఏర్పాటు చేస్తామని తెలిపిన మంత్రి కేటీఆర్ అంతర్జాతీయ సైక్లింగ్ వేడుకలకు వేదికగా హైదరాబాద్ నిలవనుందని చెప్పారు. సైకిల్ ట్రాక్పై ఉన్న సోలార్ పైకప్పుతో 16 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. సుమారు 100 కోట్ల రూపాయల వ్యయంతో 4.25 మీటర్ల వెడల్పుతో 23 కిలోమీటర్ల మేర 3 లేన్లలో ఈ ట్రాక్ను నిర్మించారు. ఇందులో భాగంగా నానక్రామ్గూడ నుంచి తెలంగాణ పోలీస్ అకాడమీ వరకు 8.5 కిలోమీటర్లు, అదేవిధంగా నార్సింగ్ నుంచి కొల్లూరు వరకు 14.5 కిలోమీటర్లు నిర్మించారు. ఈ ట్రాక్పై వివిధ రకాల ఫుడ్ కోర్టులు అందుబాటులో ఉంటాయి. సందర్శకులకు, సైక్లిస్టులకు త్రాగునీరు సదుపాయం ఉంటుంది. ఇదే సమయంలో రెస్ట్ రూమ్స్ కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ ట్రాక్కు ఇరువైపులా సువాసనలు వెదజల్లే పూల మొక్కలను ఏర్పాటు చేశారు. సైక్లింగ్ అనేది ఆహ్లాదకరమైనది, ఆరోగ్యకరమైనది, ఇంకా అన్ని వయసుల వారికి అనుకూల ప్రభావం చూపే వ్యాయామం. ఇది మిమ్మల్ని మానసికంగా, శారీరకంగా ఉత్తేజితం చేసే అద్భుతమైన వ్యాయామం. సైక్లింగ్ రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. ఒక పక్క మనకు ఆరోగ్యంతో పాటు నలుగురికి ఉపయోగకరంగా ఉండేలా సైకిల్ ట్రాక్పై ఏర్పాటు చేసిన సోలార్ పైకప్పుతో కరెంట్ కూడా ఆదా చేయడం తెలంగాణ సర్కార్ గొప్ప ఆలోచన. మళ్ళీ మరో ఇంట్రెస్టింగ్ స్టోరీతో మీ ముందుకు వస్తాం. కీప్ వాచింగ్ ముద్ర టీవీ.